78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. జిల్లా కలెక్టర్ ఆనంద్ సూచనల మేరకు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది పరేడ్ కి సంబంధించిన ఏర్పాట్లను సర్వం పూర్తి చేయగా మిగిలిన ఏర్పాట్లను ఆయా శాఖల అధికారులు పూర్తి చేశారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే వివిధ శాఖలకు సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ స్టాల్స్, శకటాలను అధికారులు సిద్ధం చేశారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో తాజా పరిస్థితిపై ఎంట్రీ న్యూస్ ప్రతినిధి విజయ్ గ్రౌండ్ రిపోర్ట్. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్ సర్వాంగ సుందరంగా తయారైంది. నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్, అదేవిధంగా నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఆధ్వర్యంలో రేపటి ఆగస్టు 15 రేపటికి జరగబోయే ఉత్సవాలకు సంబరాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ పూర్తి చేసిన పరిస్థితి. దాదాపుగా ఏర్పాట్లు మొత్తం పూర్తయ్యాయని చెప్పాలి. మనం ప్రస్తుతం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఉన్నాము. ఒక కలర్ఫుల్ వాతావరణంలో, పరిశుభ్రమైన వాతావరణంలో అన్ని ఏర్పాట్లు కూడా దాదాపుగా పూర్తి చేశారు. ఈ 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి పురపాలక శాఖ మంత్రి నారాయణ ముఖ్య అతిథిగా విచ్చేసి రేపు కవాత మైదానంలో జాతీయ జెండాని ఆవిష్కరించనున్నారు. అనంతరం గౌరవ వందనం సేకరించే కార్యక్రమం కూడా ఉంటుంది. ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు మొత్తం కూడా ఇటు అధికారులు పూర్తి చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఎండ వేడిమిని దృష్టిలో పెట్టుకుని కూడా ప్రత్యేకంగా చల్లదనం కోసం కూలర్లు వచ్చిన, ఎవరైతే వస్తారో ఈ కార్యక్రమానికి వచ్చే అతిథుల కోసం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన పరిస్థితిని మనం ప్రస్తుతం చూస్తున్నాము. స్టాల్స్ కానీ, అదేవిధంగా ఎగ్జిబిషన్ స్టాల్స్ కానీ, మిగతా అన్ని ఏర్పాట్లు, తాగునీటి వసతి కానీ ఇప్పటికే పలుమార్లు జిల్లా అధికారులు కూడా పరిశీలించి ఇక్కడ ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. రేపు జరగబోయే 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి పోలీస్ పరేడ్ గ్రౌండ్ సర్వాంగ సుందరంగా తయారైంది. అన్ని శాఖల సహకారంతో, సమన్వయంతో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని జరిపేందుకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి చూస్తున్నాం. ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని కూడా ఇక్కడ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చే ఎవరైతే విద్యార్థులు అలాగే అధికారులు ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి వచ్చే మిగతా వారికి కూడా ఏదైనా అవసరమైతే ఆ స్టాల్స్లో అత్యవసరంగా ప్రథమ చికిత్స అందించేందుకు కూడా అధికారులు చర్యలు చేపట్టారు. అదేవిధంగా సాంస్కృతిక ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి కూడా విడివిడిగా ఏర్పాట్లు చేసిన పరిస్థితి చూస్తున్నాం. శాఖల వారీగా ఫోటో ఎగ్జిబిషన్ కోసం కూడా స్టాల్స్ని ప్రత్యేకంగా పూర్తి చేశారు, ఏర్పాటు చేశారు. అదేవిధంగా పరేడ్కి సంబంధించి కావలసిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే ఇక్కడ పూర్తయ్యాయి. ఒకసారి రేపటి కార్యక్రమం షెడ్యూల్ చూసుకుంటే మనకి 8:50 కార్యక్రమం ప్రారంభం అవుతుంది. అదేవిధంగా 9:00 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ జాతీయ జెండా ఎగరవేస్తారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తారు. తర్వాత 9:10 గెస్ట్ ఎవరైతే ఉన్నారో వారి సందేశం ఉంటుంది. తర్వాత స్వతంత్ర సమర యోధులు, వివిధ రంగాల సేవలు అందించిన ప్రముఖులకు పరిచయ కార్యక్రమం, అదేవిధంగా శకటాల ప్రదర్శన, విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు ఇలాగ షెడ్యూల్ ఉండబోతోంది. సో కాబట్టి ఈ కార్యక్రమాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు దాదాపుగా, కొంత పెండింగ్ ఉన్నప్పుడు దాదాపుగా పూర్తయిందని చెప్పాలి. మనం పోలీస్ పరేడ్ గ్రౌండ్ చూసుకున్నట్లయితే మొత్తం కూడా త్రివర్ణ పతాకాలతో సర్వాంగ సుందరంగా తయారైంది.
స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ప్రభుత్వ శాఖల శకటాలు మనం ఇక్కడ చూస్తున్నాం. దాదాపుగా 7 శకటాలు ఈసారి ప్రత్యేకంగా ఉంచారు. వీటిల్లో వైద్య ఆరోగ్య శాఖ, అదేవిధంగా గ్రామీణాభివృద్ధి శాఖ, అదేవిధంగా పశుసంవర్ధక శాఖ, మత్స్యశాఖ, ఇలాగ అటవీ శాఖ పలు వాహనాలని మనం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో సిద్ధం చేస్తున్న విజువల్స్ చూస్తున్నాము. ఇవి వీటిని రేపు పరేడ్ జరిగే సమయంలో వీటిని శకటాల ప్రదర్శన ఉంటుంది. ఆయా ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో జరిగే అభివృద్ధి, కొత్త కార్యక్రమాలు, తదితర కార్యక్రమాల గురించి ప్రచారం కల్పిస్తూ శకటాల ప్రదర్శన ఉంటుంది. ఒకసారి మనం చూసుకున్నట్లయితే దాదాపుగా ఎవరు శాఖలకు సంబంధించి ఆయా అధికారులు పర్యవేక్షిస్తూ ఇక్కడ శకటాలని సిద్ధం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ఈ శకటాల ప్రదర్శన అనేది ప్రత్యేకంగా నిలుస్తుంది. వీటికి బహుమతులు సైతం కూడా అధికారులు ప్రకటించే నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా తీసుకుని శకటాలను కూడా ఇక్కడ ఏర్పాటు పూర్తి చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. అక్కడ చూసుకున్నట్లయితే మత్స్యశాఖకు సంబంధించి శకటం పూర్తవుతుంది. వాళ్ళు పడవ, ఇలాగ వాళ్ళకి సంబంధించిన ఏర్పాట్లు, అదేవిధంగా అటవీ శాఖకి సంబంధించి గ్రీనరీ, జంతువులతో సంబంధించి ఏర్పాట్లు చేస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో దాదాపుగా రేపటి కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ మొదటి నుంచి చూసినట్లయితే ఆ వేదిక దగ్గర నుంచి, అదేవిధంగా సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించే స్టేజ్ దగ్గర నుంచి, వైద్య శిబిరం దగ్గర నుంచి, ఫోటో ఎగ్జిబిషన్ స్టాల్స్ దగ్గర నుంచి, ఇలాగ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ పూర్తయిన పరిస్థితిని మనం చూస్తున్నాం. లాస్ట్ ఇయర్ వస్తే శకటాల దగ్గర కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీనికి సంబంధించి పోలీసు అదేవిధంగా సన్నద్ధంగా ఉన్నారు, పోలీస్ సిబ్బంది సన్నద్ధంగా ఉన్నారు. జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన ఏర్పాట్లను ఇప్పటికే జాయింట్ కలెక్టర్ కూడా పరిశీలించిన పరిస్థితి జరిగింది. సో ఇది తాజా పరిస్థితి. నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి సర్వం సిద్ధమైంది. కెమెరా పర్సన్ నాయబ్తో విజయకృష్ణ, పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుంచి. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.